భార్యాభర్తల్లో ఇద్దరు సమానమే ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో జీవించినప్పుడే ఆ కాపురం చల్లగా ఉంటుంది అలా కాకుండా ఇద్దరిలో ఎవరు తప్పడడుగు వేసినా సంసారం రోడ్డున పడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పోయి లేనిపోని అనర్థాలు జరుగుతాయి ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ ఇన్వెస్టిగేషన్ తో ఈ విషయం మరోసారి రుజువైంది ఇంతకి పోలీసులు దేనిపై దర్యాప్తు చేశారు సిటీని హడలెత్తించిన డి ఎవరు ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్ హైటెక్ సెక్యూరిటీ హై లెవెల్ పోలీస్ వ్యవస్థ ఉండే ఢిల్లీలో వరుసగా 3 హత్యలు జరిగాయి చనిపోయిన వాళ్ళంతా అమ్మాయిలే 20 నుంచి 25 ఏళ్ల వయసు వాళ్ళే ఈ సీరియల్ మర్డర్స్ అక్కడి పోలీసులకు సవాల్ విసిరాయి ప్రతి కేసులో డి అనే లెటర్ తప్ప ఇంకే ఆధారము దొరకలేదు మరి పోలీసులు ఆ కేసుల్ని ఎలా డీల్ చేస్తారు అమ్మాయిలను చంపింది ఎవరు ఈయన ప్రతాప్ షిండే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ శాఖలో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది కారణం ఏ కేస్ టేక్ అప్ చేసినా ఫినిష్ చేసే వరకు వదలడు నేరస్తులు ఎంతటి ఖతర్నాకులైనా తెలివిగా డీల్ చేసి ఆట కట్టిస్తాడు అందుకే ఢిల్లీలో సంచలనం రేపిన సీరియల్ మర్డర్స్ కేసుని ప్రతాప్ కి అప్పగించారు వరుస హత్యల కేసుల్ని సీరియస్ గా తీసుకున్న డీఎస్పీ సంజయ్ ఎస్ఐ ప్రతాప్ తో చర్చించారు వరుస హత్యలకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్డర్ ఇచ్చారు డీఎస్పీ నుంచి 3 కేసుల ఫైళ్లను తీసుకున్న ప్రతాప్ పూర్తి వివరాలు తెలుసుకున్నాడు తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి యాక్షన్ లోకి దిగాడు చనిపోయిన ముగ్గురు అమ్మాయిల గురించి మీకేమైనా తెలుసా అని అడగ్గా తెలియదన్నారు వాళ్ళు సరే నేను చెబుతాను జాగ్రత్తగా వినండి నా అనుమానం ప్రకారం ఈ హత్యలన్నింటి వెనక ఉన్నది ఒక్కడే నేరాలు జరిగిన తీరు పోస్ట్ మార్టం రిపోర్ట్లను బట్టి ఒక్కడే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోందన్న ప్రతాప్ ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని కానిస్టేబుళ్లకు వివరించాడు ఈ అమ్మాయి మరియా వయసు 23 ఏళ్లు ఓ కార్పొరేట్ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తోంది కాల్ సెంటర్ కాబట్టి ఎక్కువగా నైట్ షిఫ్ట్లే చేస్తుండేది ఉండగా ఎంతో మంది కాల్స్ చేస్తూ ఉంటారు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరితోనూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడాలి నేచర్ ఆఫ్ జాబ్ అలాంటిది కదా మరియా అన్ని కాల్స్ కి చక్కగా రిప్లై ఇచ్చేది ఓసారి ఆమెకు ఓ రొమాంటిక్ వాయిస్ పరిచయమైంది ఆ తర్వాత మరియా ఆఫీస్ ముందు ఓ కాస్ట్లీ కారు చాగింది బయటకు వచ్చిన ఆమె కారును చూసింది ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ సంతోషంగా కారెక్కింది మరియాకు పరిచయమైంది ఇతని పేరు దయానంద్
కాల్స్ తో కనెక్ట్ అయిన దయానంద్ మరియా తరచూ కలుసుకునేవాళ్ళు. దయానంద్ ఓ ప్లే బాయ్, అమ్మాయిలను ఆట బొమ్మలా చూసేవాడు. క్యూట్ గర్ల్స్ కు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి ఫ్లాట్ చేసేవాడు. అతను ఏమిచ్చినా వాటిపై ఇంగ్లీష్ లెటర్ డి ఉంటుంది. ఈ లాకెట్ పై కూడా అది ఉంది. దయానంద్ పరిచయం అయ్యాక మరియా కాల్ సెంటర్ జాబ్ మానేసింది. సడన్ గా ఓ రోజు మరియా చనిపోయింది. ఈమె రష్మి, ఓ బార్ లో వెయిటర్ గా పనిచేస్తోంది. ఈమె కూడా పరిచయం అయ్యాడు దయానంద్. గిఫ్టులతో వల్లో పడేశాడు. ఓ రోజు రష్మి కూడా చనిపోయింది. ఇతను రష్మి పనిచేస్తున్న బార్ ఓనర్. ఎస్ఐ ప్రతాప్ రష్మి విషయమై బార్ ఓనర్ ను ఆరా తీశాడు. ఆమె గురించి పెద్దగా తెలియదు సార్. అయితే ఓ రోజు అతనెవరో కారులో వచ్చాడు, రష్మికి నోట్ల కట్ట చూపించాడు. వెంటనే అతనితో వెళ్లిపోయింది. బాగా తాగి తూలుతున్న అతని జేబులోంచి పర్స్ పడిపోయింది. దానిపై డి అన్న అక్షరం ఉంది సార్ అని చెప్పాడు బార్ ఓనర్. ఈ డి ఎవరు, డి అంటే ఏంటి, ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ. డి అంటే దయానంద్ అని మనం అనుకుంటున్నాం. అదే విషయాన్ని ఎస్ఐ ఎలా కనిపెట్టాడు, వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.